प्रद्दूर एमएलए राचमल शिवप्रसाद तनंतका तानु नंदम सुब्बय्य कुटुंबान्नि नेनु चंपलेदु चंपियलेदु प्रोत्साहिंचलेदु तेलियदु इतरत्रा अन्नी चेप्पि अम्मवारि साक्षिगा प्रमाणं चेस्तानु दानि गुरिंचि नेनु ఒక్కటే చెప్పాలనుకునే మీరు చేయమని మా లోకేష్ గారు కానీ నేను కానీ లింగారెడ్డి అన్న కానీ బుర్ర రామాంజలి అన్న కానీ పుల్లయ్య సార్ కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే ఇతర బీసీ నాయకులు కానీ ఏ నాయకుడైనా ఎమ్మెల్యే ఇది చేసినాడు ఎమ్మెల్యే చేయకపోయింటే వచ్చి ప్రమాణం చేయమని మేమెవరమైనా నిన్ను అడిగినామా అడగలే మీ అంతక మీరు ప్రమాణం చేశారు చేయాలనుకునేవి మీరు చేయండి చేసి మళ్ళా మా మీద విమర్శలు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా ప్రమాణం చేసినాం అనే దానికైతే ఎవ్వడు నమ్మడు నేను ప్రమాణం చేసిన ప్రజలు నమ్మరు నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయి మా అమ్మ తోడు మా నాయన తోడు నా పిల్లల తోడు ఇదే అపరాజిత చెప్తాంది నేను కూడా నా పిల్లలతో చేస్తా అని అది కరెక్ట్ కాదు రెండవది నారా లోకేష్ గారి గురించి నిన్న కామెంట్ చేసినారు ఎమ్మెల్యే నేను రాజీనామా చేస్తా లోకేష్ వచ్చి నా మీద పోటీ చేయమని మా నారా లోకేష్ గారు నీపైన పోటీ చేసేంత స్థాయి మీకు లేదు మీరు ఒక జిల్లా నాయకుడు ఎమ్మెల్యే ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు రాష్ట్ర నాయకుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కొడుకు మంత్రిగా పనిచేసినాడు ఆయన అవసరం లే నేను సవాల్ విసురుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు పక్కన పెడదాం జెండా పక్కన పెట్టు నేను తెలుగుదేశం సైకిల్ గుర్తు పక్కన పెడతాను తెలుగుదేశం పార్టీ జెండా పక్కన పెడతా మన ఇద్దరికీ ఎలక్షన్ నందం సుబ్బయ్యను చంపిన కేసు మీదనే ప్రజల తీర్పు కోరుదాం వేరే కామెంట్లే వద్దు నేను మీరు అవినీతి చేసినారని కానీ ఇసుకెదోలినారని కానీ మట్క ఆడిచ్చినారని కానీ ఏ ఆరోపణ కూడా ఎలక్షన్లో చేయను ఎలక్షన్లో నువ్వు చేయొద్దు నేను చేయను సింగిల్ పాయింట్ ఎజెండాగా ఎలక్షన్ పోదాం నందం సుబ్బయ్య కుటుంబం చంపిన నందం సుబ్బయ్యను చంపిన దాంట్లో నేను కానీ నా బావమర్ది కానీ లేకపోతే మా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ ఎవరు లేరు అని నువ్వు ప్రచారం చేయి నేను మీరు ఉన్నారు మీకు సంబంధం ఉందని నేను ప్రచారం చేస్తాను నువ్వు వేరే ప్రచారాలే వద్దు వేరే గుర్తులు వద్దు ఫ్యాన్ గుర్తు వద్దు సైకిల్ గుర్తు వద్దు ఏ వద్దు 24 గంటల్లో నువ్వు నా సవాల్ స్వీకరించి చెప్తే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రొద్దుటూరులో జరగబోయే బై ఎలక్షన్లకు మేము బీఫామ్ ఎవరికి ఇయ్యము అని నేను ప్రకటన చేయిస్తాను నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో మేము కూడా బీఫామ్ ఎవరికి అని చెప్పాల ఎందుకు అడుగుతాను అంటే మీరు సవాల్ స్వీకరించి రాజీనామా చేసినాక మీ పార్టీ వాళ్ళు ఇంకొకరికి బీఫామ్ ఇచ్చినారనుకో నందం సుబ్బయ్య ఇష్యూ మీద ఎలక్షన్ అడిగినావు ఎలక్షన్ పోదాం అది పోయేటప్పుడు బీఫారాలు ఇవ్వకూడదు కాబట్టి మీరు ఒప్పియండి నేను మా అధిష్టానం ఒప్పిస్తా ఎలక్షన్ పోదాం మీరు గెలిస్తే నందం సుబ్బయ్య కుటుంబానికి నేను అపరాజిత దగ్గరికి పోయి అమ్మా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి నీ భర్త మరణానికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి దీని ఇంతటితో వదిలేయని నేను ఆ చెల్లి కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసి చెప్తా నేను గెలిస్తే నువ్వేం చేస్తావో నన్ను నువ్వు చెప్పాలి నేను చెప్పడం బాగుండదు చెప్తే అది ఇంకొక రకంగా పోతుంది